నెల్లూరులోని బృందావనం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో చిన్నారుల చేతుల్లో మట్టి వినాయకుడు కార్యక్రమానికి అపూర్వ ఆదరణ లభించింది. సాక్షి మీడియా ఏపీపీసీబీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాలుష్య రహిత వినాయక మట్టి విగ్రహాల తయారీకి ప్రతి ఒక్కరూ నడుం బిగించారు. మట్టి విగ్రహాలను ఎంతో ఉత్సాహంతో తయారు చేశారు విద్యార్థులు. తిరుపతి నగరంలోని విశ్వం ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు మట్టి గణపతులను తయారీకి నడుం బిగించారు. చిన్నారుల చేతుల్లో మట్టి వినాయకుడు అనే కార్యక్రమాన్ని నిర్వహించింది సాక్షి మీడియా. స్కూల్ ఆవరణలో మట్టి విగ్రహాలను ఎంతో ఉత్సాహంతో తయారు చేశారు విద్యార్థులు. చిన్ననాటి నుంచి ప్లాస్టిక్ పై అవగాహన కల్పిస్తూ సాక్షి మీడియాను అధికారులు అభినందించారు. అయితే పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు ఎంతో మేలు చేస్తాయని అన్నారు ఉపాధ్యాయులు. సాక్షి మీడియా చేపట్టిన చిన్నారుల చేతిలో మట్టి వినాయకుల తయారీ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. వివిధ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు పురపాలక బాలిక ఉన్నత పాఠశాలలో మట్టి వినాయక విగ్రహాల తయారీ పోటీలో విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణంపై విద్యార్థులకు పేరెంట్స్కు అవగాహన కల్పించడంతో పాటు సాక్షి మీడియా పాత్ర విశేషమైందని దీంట్లో అధికారులు చెప్పుకొచ్చారు. ఇక స్కూల్ టీచర్స్ అందరూ కూడా కొనియాడారు. పర్యావరణ హితంపై విద్యార్థుల్లో చైతన్యం నింపి వారి ద్వారా సమాజానికి అవగాహన కల్పించే విధంగా చిన్నారుల చేతుల్లో మట్టి గణేశుడు కార్యక్రమాన్ని నిర్వహించింది సాక్షి మీడియా. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కూడా దీంట్లో ఉన్నారు. నంద్యాల పట్టణంలోని శ్రీ గురురాజ స్కూల్లో మట్టి వినాయకుడు తయారీ పోటీలను నిర్వహించారు. చిన్నతనంలోనే విద్యార్థులకు పర్యావరణంపై సాక్షి మీడియా అవగాహన కల్పించడం మంచి పరిణామమన్నారు అధికారులు. సాక్షి మీడియా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి ఈ చిన్నారి చేతులతో మట్టి వినాయకుని తయారు చేయాలనేటువంటి ప్రోగ్రాం నిర్వహించమనేటువంటిది నిజంగా చాలా మంచి కాన్సెప్టు. చిన్నతనం నుంచే వాళ్ళల్లో ఈ ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు, దీనివల్ల ఎంతో అంత హాని కలుగుతుంది అన్న ఉద్దేశాన్ని పిల్లల్లో తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేశారు. అందులో వేదికగా మా గురు రాఘవేంద్ర విద్యా సంస్థలను ఎంపిక చేయడము నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు వారు చేసినటువంటి ప్రతిమలు చూస్తే వాళ్ళల్లో క్రియేటివిటీ అనేటువంటిది ఎంతో ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. ఇది ప్రమోట్ చేసినటువంటి సాక్షి న్యూస్ ఛానల్ కావచ్చు, పత్రిక కావచ్చు, మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని శ్రీ షిరిడి సాయి విద్యానికేతన్ విద్యార్థులు మట్టి వినాయకుల తయారీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాక్షి మీడియా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంయుక్తంగా నిర్వహించిన చిన్నారుల చేతుల్లో మట్టి గణేశుడు కార్యక్రమంలో 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థి దశలో మట్టితో వినాయక ప్రతిమ తయారు చేయించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత ఏకాగ్రత పెరుగుతుందన్నారు అధికారులు. సాక్షి మీడియా చేపట్టిన కార్యక్రమం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా చేసిందని కితాబిచ్చారు.